ആകാശവാണി സ്മരണീയം. ആകാശവാണി ശബ്ദ ഭാണ്ഡാഗാരംലോനി അമൂല്യ കാര്യക്രമാലു స్మరణీయం కార్యక్రమానికి స్వాగతం. పేనులాంటి భావానికి ఆయన ఏనుగంటి రూపాన్నియడం నేను గంటి అంటూ శ్రీశ్రీ సాక్షి వ్యాసాలను చదువుకున్నప్పుడు పులకించి కవితలల్లారు. సాక్షి ఉపన్యాసాలే కాదు, తెలుగు సాహిత్యానికి ఎన్నో అమూల్య ఆభరణాల రూపశిల్పి. ఆంధ్ర షేక్స్పియర్, అభినవ కాళిదాసు, కవి శేఖరుడు, పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు వారు రచించిన పాదుకా పట్టాభిషేకం శబ్ద వైచిత్రికి పట్టుకొమ్మ, విసుగు పుట్టించని వారి రచన పాదుకా పట్టాభిషేకం ఈనాటికీ ఏనాటికీ స్మరణీయమే. 1977 సంవత్సరంలో శ్రీరామ భక్త కళా సమితి వారు సమర్పించిన ఆ నాటకం ఇప్పుడు మీకోసం. ఓరి మీ గొంతులు కొయ్యా, ఈ గందరగోళమంతయు ఎందులకు? ఓసే మందరా, ఈ మాత్రం నీకు తెలియదా, రేపు ఉదయముననే శ్రీరామచంద్రుని పట్టాభిషేకం, అందులకే ఈ వేడుకలు జరుగుతున్నవి. అందులక ఈ సంబరములు, అందులక ఈ స్త్రీలు దీపములు ముట్టించుచున్నారు. ఈ మహోత్సవమునకై నేను కూడా ఒక వింత అగ్ని ముట్టించదను. వీరు ముట్టించు అగ్ని తెల్లవారుసరికి ఆరునేమో కాని నేను అంటించు చిచ్చు సంవత్సరముల కొలది ఉండి ఈ పురమును పురజనులను భూపాలుని సర్వాంగకముగా దహింపజేయను. కైకేయి, కైకేయి, ఎచ్చట నుండివి? ఇదిగో ఇక్కడ హాయిగా నిద్రించుచున్నది, దీనిని మేల్కొల్పెదని. కైకేయి, కైకేయి, లేవు. ఊరందరూ ఉత్సవములు జరుపుచుండా నీవిక్కడ స్థిమితముగా నిద్రించుచుంటివా? నీ కన్నులిట్టి మహోత్సవమును ఏల చూడదలుచుకొనలేదు? నీ చెవులిట్టి మంగళధ్వనులను ఏల వినదలుచుకొనలేదు? ఏ మహోత్సవము నేను వినలేదు, కనలేదు. పోనిం, కన్నులున్నందులకు ఇప్పుడైనా వానిని చరితార్థము చేసుకోరాదా? ఇటురా, ఇదిగో ఈ మేడపై నుండి చూడుము. ఆహా, ఎంత వేడుక జరుగుతున్నది! ఈ సర్వజనానందమునకు కారణమేమి? చెప్పనా? చెప్పిన నీకు మనోవ్యథగా నుండునేమో. ఉండిననేమి చేయగలను, చెప్పుము. ఏమి చేయుటకైనా నీవు శక్తి గలదానివే, చెప్పుము. రేపు రాముని పట్టాభిషేకం. నిజముగానే మందర, చిరకాలము నుండి విననించిన అమృతోపమాన వాక్యములను చెప్పితి. అటులైన రామ పట్టాభిషేకము నీకు సంతోషకరమేనా? అవశ్యము. మరి నీకో? నాదేమున్నది, నేను నీ తొత్తును. రామ పట్టాభిషేకము నీకు అంగీకృత కార్యము కావున మనమిద్దరము ఒక్కటే పని చేయవలసి ఉన్నది. ఏదది? ఇంకేమున్నది? సేవా వృత్తి. ఏమేమి? ఏమున్నది, నీ ఒక సురటియు, నేనొక చామరమును పుచ్చుకొని కౌసల్యాదేవి అనగా రాజమాతకు ఇంత విసరవలసియున్నది. నీ నోరు కట్టి పెట్టుకొనుము. నాపై కోపమేలనమ్మా, రాముడు ప్రభు అయినప్పుడు కౌసల్యా మహాదేవికే గదా సమస్త గౌరవములు జరుగవలసి ఉన్నవి. నాకును నీకును ఆ మహారాణి సేవ తప్పదు, తప్పదు, తప్పదు. పలు మాటలాడదవా, పతి నెల చేతిలో నిమ్మ పండువలే నాడించిన నేను ఈ పనికి మాలిందాన్ని కొలుతున్నా, దానితో మాటలాడుదునా, దాని వంక చూడనైనా చూతున్నా. ఇవన్నీ వెనుకటి ప్రగల్భతలు. వెనుకటి ప్రగల్భతలో ఇప్పటి సమర్థతలో చూచెదవుగాక. కన్నుల నీరు పెట్టుకొని రాముని పట్టాభిషేకమును. కన్నీరు నేను విడవను, నా సవతి చేత విడిపింతును. పట్టాభిషేకం ఆగినప్పుడు కదా
ఏమి పట్టాభిషేకం ఆగదా? ఆ నీవు తలుచుకొనిన ఎడలా అది కష్ట సాధ్యము కాదు. కానీ నీ చబల చిత్తత. చాలు చాలు ఆపుము. ఇప్పుడు నేనేమి చేయవలయో చెప్పుము. కౌశల్య చేసిన పాపతంత్రములు రెండు. ఒకటి రామ పట్టాభిషేకము, రెండు భరతుని రాష్ట్ర పరిత్యాగము చేయుట. కావున నీ ప్రతిహత కార్యం ఎట్లుండవలెనన్నా, రాముని త్యక్తరాష్ట్రునిగా చేయుట, రెండు భరతుని రాజుగా చేయుట. ఇహనేమి ఇహనేమి, నా నాథుడు ఇక్కడకు వచ్చు ప్రయత్నము చేయము, తర్వాత కార్యమును నేను నడిపేదను. నీ నాథుడు ఇక్కడకు వచ్చినట్లు ప్రయత్నమును నేను చేసేదను, ముందు నీవు కోపగృహమును ప్రవేశించుము. అంతఃపుర పరిచారికలారా, కైకేయిని మీరు ఎక్కడ చూసారు? ఆ అదుగో దశరథ మహారాజు మాటలోనే వచ్చుచున్నాడు, జాగరూకవై ప్రవర్తించుము, నేను వచ్చేదను. ఏల ఇట్ల అంతఃపురము చిన్నబోయున్నది, కైకేయి మరల క్రోధాగారమున ప్రవేశించినాయి. కోపభవనమను మాట తలంపునకు రాగానే గుండెలు చెదురుచున్నవి. నీకు క్రోధమందిరమే కాని నాకు ప్రాణ సంకట మందిరము సుమా. రేపటి మహోత్సవం రేపటి మహోత్సవం రే ఇప్పుడిట్టి ప్రారబ్ధమేమి ఎటుల కల్గయింది ఎటు కడతేరునో ఎవ్వడెరుగు ఏమి చేయుదు దైవమా ఇప్పుడేను. ప్రాణప్రియ ప్రాణప్రియ కైకేయి, ఇది ఏమి ఇది ఏమి? నా వలన అపరాధమేమైనను కలిగిన ఎందులకీ కోపం? నీకు క్రోధస్థానమైన కౌసల్య నిన్నేమైనను తోలనాడెనా? అయ్యో అయ్యో మాట్లాడవేమి ప్రాణనాయిక ప్రాణనాయిక, పలుకవేమి? పరమ విధేయుండనైన నన్ను ఇటుల చేయవలసినదని ఆజ్ఞాపింపరాదా? నేను నీ మాటకు ఎదురావుటకు సమర్థుడన. ఇదిగో ఇటు చూడు ఇటు చూడు, హరిహరి ఎంత కర్మము తటస్థించినది. మీ కర్మము కాదు నా కర్మము. అభిమానమును విడిచి దైన్యపడి దేహి అని నోరు తెరిచి చెయ్యి చాచి నీ పాదములపై పడి అడుగక అడుగక అడగవలసిన దానినైనా నిన్నర్థించిన ఎడల నీవు నా కోరిక సమకూర్చదవా? నా దీనత్వమును బాపెదవా? నా ముత్తు చెల్లించదవా? ఎందులకెందులకు కొండలు దాటిపో బోటకమ్మ మాటలతో నేమి ప్రయోజనము? వలదు వలదు, నేను అడుగనక్కర్లేదు, నీవీయనక్కర్లేదు. ఏమి మాట మాట్లాడుతుంటివి కైకేయి, నీవు అడుగుటయు నేను అంగీకరింపకపోవుట కూడానా? ఇక అట్టి మాట్లాడకు, కోరుము కైకేయి కోరుము కోరుము. అరుల ఎడ ముందునకు ఇడ్డ అడుగు వెనుక గిడుట ఆర్తులకై చాపబడిన కరము ముడుతుడా అర్థులకు మూయని ఎడి రసనము నోటము ఆహా అనుటప్పుడు త్రోవగాను. శభాష్, అట్టి అనూచాన సరళిని అనుసరించి ఇప్పుడు ఇచ్చేదవా? మనఃపూర్వకముగా అత్యానందకరముగా. అది మాత్రం అసత్యము. అటులాంటి వేళ అనకపోవట ఎలా? ఎవ్వరికైనను ఎప్పుడైనను ఏమైనా నీవు మనఃపూర్వకముగా నిచ్చితివా? నేనిచ్చేదనని ఆశ పెట్టి మనఃపూర్వకముగా ఎవ్వరికి లేదో చెప్పరాదా? చెప్పనేలా, నీవేళ ఎరుగవు. జననమైనది మొదలు యాచనా వృత్తి నిన్నడెరుగని మహామహునికి హస్తద్వయమును హృదయాంబుజమును ముకుళింపజేసుకుని దైన్యమున నిన్నర్థించిన మహానుభావునికి ఎప్పటికైనా జ్ఞప్తి అగుతున్నదా? ఎవరబ్బా? ఓహో ఓహో, విశ్వామిత్రునిక. ఆ మహాతపస్యాల అభిసంధిని నెరవేర్తునని తెగబారెడు వాగ్దానము చేసి కొండంత యాస పెట్టి నూరు తెరిచి అడుగనిచ్చి తొదకేమి చేసితివో? ఇంతలో మరచిన లోకం మరచుననుకుంటివా? ఏమి చేసితిని? రామచంద్రుని ఆ తపస్సాంద్రునితో పంపలేదా? అబ్బా, ఎంత నిర్దాక్షిణ్యముగా మొదట నిరాకరించితివి, ఎంత పూర్వపక్షము, ఎంత రాద్ధాంతము, ఎంత మాధ్యస్థము, పలికి లేదనుటకు ఇన్ని పాటలు పడితివి. అబ్బబ్బబ్బబ్బా, ఎందులకి అనవసర వాగ్వివాదం? నీవు కోరదలిచినదేదో కోరరాదా?
రాముని విశ్వామిత్రునితో మనఃపూర్వకముగా ఏల విడవలేకపోయితివి. అది అప్రస్తుతము కాదా? కాదు, చెప్పుము. రాజేంద్ర, మాట్లాడుకుంటేవేమి? చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులొలయువాడు కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనంగా అందరి కనుల్ చల్లగా తిరుగువాడు. బుడి బుడి నడువుల పూర్వ భూపాలగాథలను నేను నుడువుతో పలుకువాడు. రాఘవా ముద్దీయరాయన్న ఎగిరి గంతిడుతో హాయిగా కౌగలించువాడు. అట్టి పదునాలుగేడుల బొట్టే ఎట్లు అసుర భీకర వన సీమ కంపువాడ ననుచు ఏడ్చిది ఎప్పుడో ఎప్పుడు ఇప్పుడు మరల నీ మూలమున ఇటు లేడ్చుచుండి అడగదలచిన ఏదో అడుగక ఇంకనూ సంకోచించుచుంటి వేళ. నేను విశ్వామిత్రుడను కానని సంకోచించుంటి. అదెందులకు? కాంక్షించిన అర్థమీయ నిరాకరించిన శాపమిచ్చదనని బెదిరించుటకు. నీకు నాపై అంత నమ్మకము లేదా కైకేయి? కైకేయి, ఎవ్వాని తాపసికి ఏడ్చి తినని ఇంత దూరము ఉపన్యసించినావో, యవ్వాని జననము ఇదమద్భృథు సౌఖ్య నవనాటకమునకు నాందియే, యవ్వానిపై మోహము ఇటుల నన్ను అడదానికంటే పేలవాని చేసే, యవ్వాని మూపుపై గగయనున్నది రేపు రఘువంశమకనీయ రాజ్యలక్ష్మి. యవని చేతుల మీదుగా నేను వెడలిపోవుటకు వేయిదే ఉళ్ళ బ్రుకుచుంటి. అట్టి రఘురాముతోడ బొట్టు పెట్టుకుందు సరిగదా సరిగదా పోరు సందేహ సరణిమాని. సరే చాలు కోర్నా. అవశ్యం. పూర్వమున అతిమిధ్వజునితో నీవు యుద్ధము చేయుచు రథముపై మూర్ఛనందినప్పుడు ఆ రథమును నేను తోలుకొని రణరంగమున దూర ప్రదేశమున నిలిపి జ్ఞప్తికి వచ్చినది. అప్పుడు నీకు రెండు వరములు ఇచ్చిదని కాదా? అవును. ఆ వరములు ముందెప్పుడైనా కోరదని నీ వంటివి కాదా? ఆ ముందు ఇప్పుడు వచ్చినది. అవైనను ఇతరులు కూర్చి కాని నన్ను కూర్చి కాదు. ఓహో, అటులైన చాలా మంచిది. కైకేయి, అబలా నీ అరియకు సుగుణాభిరాముని యవని వేగంబు కాన ద్రోహింపవలయు భవదనుగ్రహ పాత్రుడౌ భాగ్య నిరతు అమర విపుని పుని యవని శేయంగవలయు. శభాష్, నేను కోరిన వీరెండే. నాకు శత్రుస్థానమగు కౌశల్య కొడుకగు రామునికి వనవాసము, నా పుత్రుడైన భరతునికి పట్టాభిషేకం.
అదేమి అది ఏమి కైక? ఏమియో తిరిగి చెప్పవలైనా, నార చీరలు ధరించి వానప్రస్థుడై రేపు మొదలు 14 వత్సరములు రాముడు దండకారణ్యమును తిరగవలయును. రామ పట్టాభిషేక సమానీత సంభారములతో భరతునికి పట్టము కట్టవలయును. కైకేయి, కైకేయి, నా వంక చూడుము కైకేయి. ఏమేమి నీవు పరిహసించుచుంటివా లేక లేక యథార్థముకు నీ పలుకుచుంటివా? ఎవరి వంక చూడనక్కర్లేదు, దైవము వంక చూచి చెప్పుచున్నాను. సత్యము, సత్యమే వచించుచున్నాను. కైకేయి, అడుగదగినది అడిగేదనంటివి, రామవనవాసము అడుగదగినదేనా? ఆహా, రాముడు, నా రాముడు, సర్వగుణాభిరాముడు నీకు నీకు ఏమి అపకారము నర్చినాడు కైకేయి? కైకేయి, రామ వనవాసమునకు కారణమేమో చెప్పిదవా. కారణము గురించి చర్చ ఎందులకు? నీవు తండ్రివి, సర్వాధికారివి. హరిహరి, తండ్రి అయినందులకు ఇదియా నేను చేయవలసిన పని కైకేయి, ఇదియా నేను చేయవలసిన పని. వార తండ్రి వార కౌగిత చేర్చి మోహాన మరి మరి ముత్తుగొనుటో, కొడుకు కోడలు చిల్క గోర్భంక వలె కాపురం గుండిరనుచు ముదంబుగొనుటో. రాష్ట్ర పాలనమున రగడుదేరగా కొంత బరువు ముందుగా తలపైన ఇడుటో, ముసలివాడ 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 అరణ్యములకే గమని అరణ్యములకే గవలే ఏలుమని సింహపీఠిని ఆతని ఇడుటో, సావనున్నట్టి ఏను రాష్ట్రమున నిలచి రాజు కాదగు రాము అరణ్యములకు పంచు దిక్కుమాలిన మందభాగ్యుడైన తండ్రి చండాలు నన్ను చేయ తగునే నీకు. కైకేయి, కైకేయి, వశిష్ఠాదుల కడుపును కాళ్ళును పట్టుకుని ఎటులైన భరత పట్టాభిషేకమునకు అంగీకరింపజేసినచో రామ వనవాసము వదులుకుందువా? రాముడు అరణ్యమునకు పోయినప్పుడే కదా భరతునకు పట్టాభిషేకార్హత. కావున మొట్టమొదట అనగా రేపు ఉదయము నుండి రామ వనవాసము తప్పదు. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు. రామ, 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 రామ. నాగళధ్వని జవని వీణారవంబు నాదు ముఖ బింబము యమని చంద్ర ప్రకాశము అడ్డి నా తండ్రి నను వినడు అయో. కానడు ఏను నచ్చిన పాతకమేదియగుము అమ్మా, బుద్ధి వచ్చిన దాది అమ్మా, బుద్ధి వచ్చిన దాది ఎప్పుడును నేను తండ్రి గారికి కోపమాత్రమును గాను. నీ పదంబుల బట్టుదు కోపశాంతి పడజేయుమా, ఆదనికి నా పక్షమూని. అమ్మా, తండ్రి గారి అస్వస్థతకు కారణము చెప్పరా? నాయనా, నీవే కారణము. అయ్యో, నా మూలముననే నాయన గారికి విచారమా? తండ్రి గారి ఎడల బుద్ధిపూర్వకంబుగా ఏ లోపంబును జరిగించి ఉండలేదు. అమ్మా,
నన్ను క్షమించి, తెలిసినంత వరకు నా తప్పేమియో అనతీయవలయను. ఇంతదనుక నీవే లోపమును చేసి ఉండలేదు, కాని ఇక ముందు చేయుదువేమోయని అతడు ఇబ్బంది పడుచున్నాడు. హరిహరి హరిహరి, ఎంత మాట్లాడి తిరి తల్లి, నా స్వభావమును బావుగా గుర్తిరింగి ఇండియు తామిటుల అనతీయగున తండ్రి ఆనది అయిన జో దారుణాగ్నిగుండముననైన ఉరికెదాగా చండతమ విషంబునైనను గ్రోలెదా అంబురాశి మధ్యముననైన పడుదు అమ్మా నిజంబు శ్రీరామభద్ర. ఈ మహారాజు నన్ను పూర్వమున రెండు వరముల కోరుకోమ్మని పలికినాడు. అప్పటికి ఆవశ్యకత లేక ఇప్పుడు వాంఛించి తిని అవి నీకు బాధాకరమగుటచే అతడిచ్చుటకు భయపడుచున్నాడు. నీవేమందు ఓయని అతడు నీతో పలుకుటకు జంకుచున్నాడు. నాకు చెప్పక తప్పదు కావున చెప్పెదను విందువా. పరమ సంతోషకరముగా విందును తల్లి. తెల్లవారినది మొదలు 14 సంవత్సరములు నీవు దండకారణ్యమున వసింపవలేను. పట్టాభిషేకమున కార్జింపబడిన వస్తు సామగ్రితో భరతునికి పట్టాభిషేకము చేయవలను. అమ్మా అవశ్యమటులే జరుగుగాక, నాకీ రెండునూ అమితానందకరములే. సరే, తెల్లవారిన తోడనే పోవలసిన వాడో కావున శీఘ్రం ఆ ప్రయత్నములో నుండదగు. పొమ్ము అమ్మా, కట్టుబట్టలతో పోవానికి ప్రయత్నమేమున్నది? కాదయ్యా, ఈ ఆభరణములను వస్త్రములను ఇట దిగవిడిచి నారలు ధరించి జటాధారివై కానుకు పోవలేను. వింటివా అమ్మా, నాకు ప్రత్యక్ష భగవంతుడైన నా తండ్రిని, నా ఎడల అత్యంత ప్రేమాస్పదులకు మాతృదేవతలైన మిమ్ములను, సర్వరాష్ట్రమును పరిత్యజించిపోవునప్పుడు అమ్మా ఈ వస్త్రములను ఆభరణములను విడువలేకుందిన జటామల్కల ధారినగుట నాకు మరింత సంతోషము. ఏమంటివా తల్లి? ఉచిత వేషంబునను అమ్మా, ఉచిత వేషంబునను ముని ప్రజయ పాద పద్మ పరిచర్య చేయంగా వాంఛయుండే ఎంతకాలంబునుండియో. ఇప్పటి గది సమకూరే పూర్వపుణ్యంబు వలన. సంతోషమే, నీ వనవాసము స్థిరపడినది కావున భరతుని వెంటనే ఇతడికి పిలిపించి అభిషేకింపవలసినదని మీ తండ్రి గారితోనూ వశిష్ఠాదులతోనూ చెప్పి మరీ పోవలేను. అమ్మా అవశ్యమటులే వారిని ప్రార్థింతును. దంపతులు చెరియొక వంక తలడిల్ల నడుమ జానకీయుతరాముడడరు సోమయాజియును సోమిదమ్మ బాష్పంబులలుక మధ్యమున సకీలాజధుమంబులే. దశరథ కోసలాత్మజ ఉరడెలు ఉరడెలు. అయ్యయ్యో వశిష్ఠ భగవానుడా, నా తండ్రిని విడిచి ఉండవలసినదేనా? ఈ సుగుణ సంపన్నుని, ఈ ప్రసవ సుకుమారాంగుని, ఈ గంభీర స్వభావుని, ఈ దయా సముద్రుని, అయ్యో ఒక్కని, నాకు ఒక్కడే అయిన వాణిని. నీకే కాదు తల్లి, ఈ 14 భువనములకు కూడా ఇతడొక్కడే. కడుపు నన్ను కాంచి నీవును కనుల కాంచి ఏము ధన్యులమైనారము ఇంక చిర తపస్సమాధిగత ఆటవీవాసి మౌని కులము దర్శించి తరియం పవల దేవేగా. కావున శిష్ట రక్షణార్థము దుష్ట శిక్షణార్థము శ్రీరామభద్రుని విడవక తప్పదు, ఏడుపును విడువు. హా కౌసల్య, నాతో ఇంతసేపటి నుండి పలుకుకుంటివే. పై మెరుంగుల రాగాసి బలను దవిలి నిన్ను తృణీకరించి తిని ముందే నీ దుసుకుని ఇప్పుడా శక్తికే బలి విజిచ్చి
రాళ్ళు మెడను గట్టి నటేట దించి తిని నిన్ను. పాపము శాంతించునుగాక. వశిష్ఠ భగవాన్, నా పాపము శాంతించునది కాదు. ఈ దోషాగ్నిజ్వాల ప్రళయ కాలాంబుధర సంతత వర్ష ధారాపాతమున్న ఇన్ను శాంతి నొందదు. సత్యవాగ్రక్షగా ఇంతవాడైన జ్యేష్ఠసుని పరిచయించుటకు అంగీకరించుట నీ మహోదారతను సూచించుచుండ నిన్ను నీవేళ వృధాగా దూరుకుందువు. మహానుభావ, లోకమునకిప్పుడు సూచింపబడినది నా ఉదారత కాదు, దారలోలత, కనిష్ట దారలోలత, దారక హింస పరాయణత, జ్యేష్ఠ దారక హింస పరాయణత. కత్తి కెరబెట్టదగిన గయ్యాళిని నెత్తిన పెట్టుకుని సింహాసనమున పెట్టదగిన సుగుణ శిఖామణిని పరమ సుకుమారుని ఆగర్భ సముజ్వల వైభవుని నట్టడవిలో పెట్టుకుని మహానుభావ. తండ్రి, వనవాసము నాకు కష్టమని ఆలోచించుచున్నారేమో, నాకు కష్టం ఎంత మాత్రమును లేదు. నా తండ్రి, జ్ఞాన సంపన్నుడవైన నీకట్లే కావచ్చును కాని దుర్మదాంతుడనై వార్ధకమున కాటికి కాళ్లు చాచుకొని నీ వలన తరియింపవలనని ఏంచి ఇంతకాలము నుండి ఏడ్చుచున్న నాకు నీ విశ్లేషము కష్టము గాదా రామచంద్ర. సర్వభండార చతురంగ సైన్యదాస సంఘ కలితుడవై వనస్థలిగే తనయా ఘాతుక కర్కశాధముని విడచి అట అయోధ్యలో వలె సుఖముండవయ్యా. అధ్యుటులా, సమస్త భండార సామగ్రి రామునితో పంపుటకు నీకేమి అధికారం ఉన్నది? సమస్తమును రామునెత్తిగట్టి పంపంగా సర్వశూన్యమైన ఈ రాజ్యమును నా కొడుకు ఎటులాలు అనుకుంటివి? ఓషిచ్చండాలురాల, దయాదాక్షిణ్యములు భయము సిగ్గు పరమార్థ చింత లేశమైన నువ్వు లేక సర్వ సద్గుణ శూన్యమైన నిన్ను నేనేలినట్లే అతడి ధరణీలు. వశి ధూర్తురాల, భరతుని రాజత్వమును నీ రాజమాతృత్వ వైభవమును ఎట్లుండు నువ్వు చెప్పేద వినుము. రాముడవికేగా రాజ్యంబు వలగాడగును నకలును మృగాళి నీకు చెలికెత్తలగుదురు జీలిగుల్తీతువుల్ గపిలాల్లిలాశుకములు నీకు చికిలింతలు బొమ్మజముడు చెట్లు ఉజానములు భూగరుతి మేలుకొలుపు నీకు నన్ను బుగ్గి నిసేయు తిన్నే పంచాస్య పీఠంబు నా దుపును గగిరీటము నీదు సుతునికి అగు ఆకసమే గొడుగతనికి ఇట్టుని శ్మశానంబునతనేలు ఎప్పుడు నీకు బెడనుడుల మీరక అభిచార విద్య పర్యుపాసనము చేసి బ్రతికడి భ్రష్టు పోలికి తండ్రి. అభిజాత్య సంపన్న అయిన మా అమ్మగారి ఎడల ఇంటి కఠినోక్తులు పలుకదగున అమ్మా, తమ్ముడైన నేమి నేనైన నేమి సమస్త ప్రాభవములతో తమ్ముడే పరిపాలించుగాక. రామభద్ర, నీవు బుద్ధిమంతుడవు. తల్లిదండ్రులారా, నాకొక్క వస్తువును కటాక్షించినా సంతోషపూర్వకముగా గ్రహించును. రాష్ట్రమును కాబోలు ఒక్క నారబట్ట. ఇదిగో నీవు కోరిన వల్కలము నీ కొరకు భద్రపరిచి ఉంటుని, శీఘ్రముగా ధరించి పొమ్ము. అమ్మా మహాప్రసాదము. సౌమిత్రి, ఇదిగో నీకొక వల్కలము. నీ వసనం ఎవరికి కావలేను? అది భరతుని కొరకు భద్రపరచుకునుము. లేదా ఒక అంచెలము నీ కుత్తుకకు ముడివేసుకుని రెండవ అంచు భరతుని గొంతుకకు చుట్టపెట్టి సింహాసనమునకిద్దరు చెరియొక వైపున వ్రేలాడు. నేను నా వస్త్రములను సిద్ధపరచుకునియే ఇంటిని. లక్ష్మణ, లక్ష్మణ. తండ్రి రామచంద్ర, ఒక్కసారి ఇటు వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకును. రామా, నిన్ను విడిచి నేను బ్రతుకుగలనా నాయన? తండ్రి, మీరిట్లు విచారింపదగదు. నేనిక్కడ ఉండునంతసేపు నువ్వు మీకు విచారము ప్రబలముగానే ఉండును. కానా నేను పోయి వచ్చేదను. పాదుకా పట్టాభిషేకం నాటకం విన్నారు. రచన శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు. సమర్పణ శ్రీరామ భక్త కళాసమితి. ఈనాటి స్మరణీయం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. స్మరణీయం.
ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.